మీ పిల్లల్ని ఫారెన్లో చదివించాలనేది మీ కళ మీ కళని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత పాటున్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ జై మాత్రం హనుమంతుడికి మనకు తెలుసు ఆంజనేయుడికి రకరకాల పూజలు అవి చేయిస్తూ ఉంటారు ఆయనకి వడమాల వేయిస్తూ ఉంటారు తర్వాత ఆకుపూజ చేయిస్తూ ఉంటారు సింధూరం సింధూర ప్రియుడు అని వింటూ ఉంటాము అలాగే శనివారాల్లో మంగళవారాల్లో స్వామిని ప్రత్యేకించి విశేషంగా పూజిస్తూ ఉంటారు ఎందుకనండి వీటన్నిటి గురించి మేము తెలుసుకోవాలి అని అనుకుంటున్నాం చెప్తారా తప్పకుండా అయితే ఈ వడమాల గురించి మనకి రెండు కథలు పురాణాల్లో ఉన్నాయా ఒకటేంటంటే ఏంటంటే మనందరికీ తెలుసు సూర్యనారాయణ మూర్తి ఆయన గురువు అని చెప్పి ఆయన బాల్యావస్థలో ఉన్నప్పుడు సూర్యనారాయణ మూర్తిని మింగడానికి ఆకాశంలోకి వెళ్ళడం సూర్యనారాయణ మూర్తి దాక్కోవడానికి ఇంకా వెళ్ళడం ఆయన మింగి వదిలేయడం ఇదంతా మనకి తెలుసు కదా అలా ఆయన మింగి వదిలేసినప్పుడు రాహు భగవానుడు సంతృష్టి అవుతాడు అనమాట నేను సూర్యనారాయణ మొత్తం ఇంతవరకు నేను ఒక్కడే మింగగలిగాను నువ్వు కూడా మింగావు కాబట్టి నేను చాలా ప్రసన్నున్నాయి ఉన్నాయని హనుమాన్ చెప్తాడు చెప్పినప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఎవరు ప్రసన్నులైనా దానికి అవుట్ ఆఫ్ దట్ రిటర్న్ గిఫ్ట్ అందరికి ఇవ్వాలని అనుకుంటారు కదా అదే క్రమంలో ఆయన రాహుభగవాను అడుగుతాడు ఇప్పుడు నువ్వు ప్రసన్నం అయ్యావు కాబట్టి నీకు సంబంధించిన ధాతువు మినుమలతో చేసిన వంటలు ఎవరైనా నాకు సమర్పిస్తే వాళ్ళని నువ్వు పట్టి పీడించకో అని ప్రామిస్ తీసుకుంటారు అనమాట అలా రాహుభగవానుడు కూడా హోల్ హార్టెడ్గా నిన్నెవరైతే వడమాలతోటి పూజిస్తారో వాళ్ళని నేను హింసించను పీడించను వాళ్ళకి ఇంకా యోగాన్ని ఇస్తాను రాహుదేవుడు స్టేటస్ ఇస్తాడు ఎవరికైనా రాహుబలం బాగా ఉంటే కాలవశాత్తు వాళ్ళకి స్టేటస్ పడిపోయే ఇది వచ్చింది అనుకోండి ఆయన అసలు పడిపో పడిపోయినట్టే పడిపోతారు చటుక్కున లేపేస్తారు చాలా మంది విషయాలు ప్రూవ్ అయింది ఆయన బాగా ఉంటే మీకు మనకి ప్రత్యక్ష ఎగ్జాంపుల్స్ అమితాబ్ బచ్చన్ గారిని చూసుకోండి పడిపోతే పడిపోతే మళ్ళీ కౌన్ బరేగా కరోరపతి తోటే ఆయన ఇలా చాలా ఎగ్జాంపుల్స్ మనకు ఉన్నాయి మన కళ్ళ చుట్టూనే ఉన్నాయి అలా అది ఒక కారణం అయితే ఈ వడమాల మంగళవారం రెండు కలిపి ఒక కథ మనకి రామాయణంలో ఉన్న విషయము అదేంటంటే వాళ్ళు శ్రీరామచంద్రమూర్తి సీతామ్మవారు పట్టాభిషక్తులు అయిన తర్వాత సీతామ్మవారు చాలా సంతష్టురాలి హనుమంతుడు వల్లే కదా ఇదంతా మనకి జరిగింది హనుమంతుడిని హనుమంతుడికి నేను ఒక రోజు పిలిచి షడ్రసోపేతమైన భోజనం పెట్టాలనుకుంటున్నానని రామచంద్రమూర్తికి చెప్తాను చెప్పినప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంటాడు ఆయనకి నువ్వు ఎక్కడ పడతావు ఆయనకి నువ్వు పెట్టలేవు రుద్రవీర సముద్భవుడు ఆయనకి నీ వల్ల కాదు పెట్టడం అంటాడు లేదు నేను పెట్టాలనుకుంటున్నాను స్వామి అంటే సరే అలాగే కానీ అంటాడు అమ్మవారు ఏం చేస్తున్నారు అంటే పదివేల వానరాలకి భోజనం చేస్తుంది తయారు చేస్తాను అలానే అయోధ్యలో ఉన్న లక్ష మంది జనాలకి కూడా భోజనం తయారు చేస్తాను మొదట గౌరవప్రదంగా అగ్రతాంబులు హనుమంతుడికి ఇవ్వాలి కాబట్టి హనుమంతుడిని పిలిచి ఆయనకు భోజనం పెడతాను ఆయన తింటూనే ఉన్నాడు తింటూనే ఉన్నాడు తింటూనే ఉన్నాడు ఎక్కడా స్టాప్ చేయలేదు పదివేల వానరాలకి ఆహారం ఆహారమంతా ఆయన తినేశాడు సీతమ్మ వారికి కొంచెం లోపల ఆత్రత మొదలవుతుంది అయోధ్య పుర్వాసులకి వండిన లక్ష మందికి వండిన ఆహారం అంతా ఆయనకు పెట్టేస్తుంది పెట్టేసిన ఆయన తినేస్తాడు అమ్మ అత్త తల్లి పట్రా ఇంకా నాకు ఆకలిస్తుంది తీసుకుని రా ఎంత బాగున్నాయో పదార్థాలు అన్నీ ఆయన అంటూ అంటే ఉన్నప్పుడు అమ్మవారికి ఏం చేయాలో పాలుపోదు ఇంకా చివరి పదార్థం అయిపో వస్తున్నప్పుడు ఇంక ఇది నాతో వసపడదని శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చెప్తుంది మీలాగా ఆయన కూడా కొంచెం నవ్వుతాడు నేను చెప్పాను కదా ఇది నీతో కాదని ఆయన రుద్రవీర సముద్భవుడు ప్రళయకాలంలో లోకాలను మింగే రుద్రుడు ఆయనకు నువ్వు పెట్టే ఏం సరిపోతుంది నువ్వు ఒక పంచి ఒక తులసి దళం తీసుకో దాని మీద రాసి ఆయన విస్తరణ వేయి ఆయన తృప్తి పొందుతాడు అంటే దానికి తృప్తోస్మి అంటారా ఆయన అంటే ఖచ్చితంగా అంటారు వెళ్ళు అని చెప్తారు సో ఆవిడ అలానే చేస్తుంది ఆయన తినంగానే త్రేంచి తృప్తోస్మి అంటారు అమ్మయ్య అని ఆవిడ దండం పెట్టేశాను అప్పుడు కాశీ నుంచి అన్నపూర్ణామవారిని పిలిపించి ఇలా లక్ష మందికి నేను ఇలా వండింది అంతా అయిపోయింది తల్లి అంటే అన్నపూర్ణామవారు వండిసి వెళ్ళిపోతారు ఇది మనకి అయోధ్యలో వెళ్తే అది చూడొచ్చు పద్మని ఆ భోజనశాల అవన్నీ అక్కడ ఉంటుంది అక్కడ స్థల పురాణం కూడా అదే చెప్తాను అంటే పురాణంలో ఉన్న విషయమే అన్నపూర్ణమే వచ్చింది వచ్చి వండింది అయోధ్య పురవాసులకి పదివేల మంది వానరాలకి వండి ఇష్టమా అది మనకి వింటుంటేనే అంత అనిపిస్తే స్వయంగా అనుభవించిన వాళ్ళకి ఎంత అది అలా అన్నపూర్ణ అమ్మవారు మళ్ళీ వాచి ఆవిడ మహిమతోటి వెళ్ళిపోతాను మళ్ళీ తిరిగి కాశీకి వెళ్ళిపోతాను అయితే ఆ తర్వాత హనుమంతుడు సంతోషుడయి అమ్మవారి దగ్గరికి వచ్చి తల్లి నువ్వు నాకు ఇంత భోజనం పెట్టావు నేను చాలా సంతోషంగా ఉన్నానంటే అప్పుడు సీతామ్మవారు ఒక వారం అడుగుతున్నాయని ఆ ఇప్పుడు నువ్వు సంతృప్తి చెందావు ఈరోజు మంగళవారం నీకు నేను కడుపు నిండా భోజనం పెట్టాను కాబట్టి మంగళవారం ఎవరైనా పూజించిన అందులో ఆవిడ వడలు కూడా వేస్తున్నా కదా వడమాల నీకు సమర్పించిన వాళ్ళని కటాక్షించి హనుమ అంటే అలాగే తల్లి నువ్వు చెప్పక చెప్పడం నేను చేయకపోవడం ఈ రోజు నేను సంతృష్ణన్నాయను కాబట్టి ఈ రోజు నాకు ఎవరైతే పూజ చేస్తారో నాకు ఎవరైతే వడమాల సమర్పిస్తారో వాళ్ళ ఆ ఇంటికి సంబంధించిన బాగోగులన్నీ చూసుకునే బాధ్యత నాది అని చెప్పి ఆయన వరం ఇస్తారు ఇలా మనకి ఆ పరాసర సంహతలో హనుమత్ వైభవం ఇదొకటి శనివారం ఎందుకంటే శనివారం ఆయన పుట్టింది ఆకు పూజ విశిష్టత ఏంటి అంటే ఆకపూజ నాగవల్లి తోటి మనం ఏం పనులు చేసినా సరే కార్యశుద్ధి అనమాట మనం జ్యోతిష పరంగా చూసుకుంటే నాగవల్లి అంటే ఆ బుద్ధుడికి సంకేతం అనమాట పచ్చగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో ఫైనాన్సెస్ అన్ని బాగా ఉండాలంటే బుధ బలం మనకి బాగా ఉండాలి అందరితో మంచి రిలేషన్ అది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మానవుడి సంగజీవి ఇది వరకు మన పెద్దలు చెప్పేది ఏంటి నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని సో అలా నోరు మంచిది అవ్వాలని బుద్ధ భగవానుడు ఆశిస్తులు మనకు ఉండాలన్నమాట అందుకని స్వామివారికి ఆకు కూర్చేస్తే డబ్బులు పరంగా బాగా ఉంటుంది అమ్మవారు ప్రసన్నత అమ్మవారు మీకు తెలుసు కదా తోమలపాకులో చాలా మంది దేవతలు ఉంటారు సో అమ్మవారు కూడా ప్రసన్నరాలు అవుతుంది శనివారం ఎందుకంటే ఆయన పుట్టింది శనివారం కదా వైశాఖ మాసం కృష్ణపక్ష దశమి తేదీ రోజు శనివారం మధ్యాహ్నం పూట ఆయన పడతాడు అందుకని ఆయన జన్మ జన్మించిన రోజు కాబట్టి ఆయనకి శనివారం అంటే ప్రీతి ఇంకొక విశేషం ఏంటంటే శనేశ్వరుడు మనకి ఇక్కడ ఒక విషయం చెప్పాలి శనేశ్వరుడు హనుమంతుడి అంటే పరమశివుడు ఆయన్ని ఆజ్ఞాపిస్తాడు జనల పట్టి పీడించు అంటే వాళ్ళ కర్మలకి ఫలితాలు పట్టి పీడించు అంటే ఎవరిని వదిలిపెట్టుకోండి ఆ క్రమంలో పరమశివుని కూడా ఆయన పట్టి పీడిస్తాడు కదా ఆయన మర్రి తొలలో దాక్కోవడము ఆ తర్వాత నిన్ను నిన్ను పట్టినాను కాబట్టి నువ్వు అక్కడ దాక్కున్నావు అని చెప్పడం ఇలా ఆయన చెప్తాడు కదా ఒకసారి హనుమంతుడు తపస్సు చేస్తూ ఉంటే గంధమాదన పర్వతం హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాడు శనేశ్వరుడు వెళ్ళి ఆయన తల మీద ఎక్కి కూర్చుంటాడు అంటే ఏలినర్సని ప్రభావం చూపించాలని హనుమంతుడికి కాలజ్ఞానం అంతా తెలుసు కదా ఆయన మహాపురుషుడు పురుషుడు కదా ఆయన ఏం చేస్తాడంటే ఆయన పక్కనున్న ఒక కొండను తీసి సంజీవిని పర్వతం ఎత్తిన ఆయనకి పర్వతం ఎత్తడం ఒక లెక్క కాదు కదా కొండ తీసి ఆయన తల మీద పెట్టుకుంటాడు ఆయన తల మీద పెట్టుకుంటాడే కానీ హనుమంతుడు కూడా కంపించిపోతాడు ఆ కొండ బరువుకి ఎత్తిన ఆయనే కంపించిపోతాడు ఇంకా శనేశ్వరుడు పరిస్థితి ఆలోచించండి ఆయన తల పైన కొండ మధ్యలో ఈయన హనుమా 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 అని పిలుస్తూ ఉంటాడు ఎవరు పిలుస్తున్నారు ఎవరు పిలుస్తున్నారని ఈయన అంటాడు నేను హనుమాని తల మీద ఉన్న శనేశ్వరుడిని అంటాను ఓ నువ్వా నువ్వెప్పుడు తలకెక్కావు అని చెప్పి కొండను పక్కన పెట్టేసేస్తే బతుకు జీవుడు అంటే శనేశ్వడి కిందకి దిగుతాడు దిగినప్పుడు పాప ఆయన శరీరం అంతా రక్తం అయిపోతుంది రక్తం అయిపోయినప్పుడు హనుమ ఇలా నాకు ఉపశమనం కలిగించంటే ఆయన చెప్తారనమాట శనివారం పూట కానీ మంగళవారం పూట కానీ సింధూరం తీసుకొని దాంట్లో నువ్వుల నూనె కలిపి నా శరీరం అంతా పోయి అప్పుడు నీకు నేను ఉపశమంపజేస్తానని చెప్తాడు అలా హనుమంతుడికి పూజిస్తాడు అన్నమాట ఆయనకు పూజించిన వెంటనే ఈయన శరీరంలో ఉన్న గాయాలన్నీ హీల్ అయిపోతుంటాయి ఆయన తల మీద రాస్తే ఈయన తల మీద ఉన్న గాయం హీల్ హీల్ అయిపోతాను అలా ఆయన మొత్తం శరీరం అంతా ఎక్కడెక్కడైతే పడుతూ ఉంటుందో అక్కడక్కడ ఆయనకి హీల్ అయిపోతాం ఇప్పుడు చూడండి ఏదైనా గట్టి బాధ తగిలినప్పుడు దాంట్లోంచి రిలీవ్ అయినప్పుడు మనకి ఎంత హాయిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా అలా ప్ర చాలా ప్రశాంతంగా ఉంటాడనమాట ఉండి ఆయన అంతటి ఆయనే చెప్పిన మాట ఏంటంటే నేను ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి నీకు ఈ పూజ చేయడం వల్ల నా బాధలు పోయాయి కాబట్టి పాప నేను జను పట్టుకుంటే వాళ్ళు ఇంతే పీడింపబడతారు నాకు ఇప్పుడు అర్థమైంది అందువల్ల ఏలినర్ శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా భయపడే వాళ్ళు నీకు సింధూరు పూజ శనివారం ఎవరైతే చేస్తారో వాళ్ళని నేను పట్టి పీడించను హనుమాన్ చెప్తాడు అంత ఆయన చెప్తారు అందుకని శనివారం హనుమంతుడికి ప్రీతికరం అనమాట అయితే పరమశివుడు చెప్తాడు పార్వతి అమ్మవారికి చూసావా పార్వతి అప్పుడు శనేశ్వరుడు నన్ను పట్టుకున్నారని ఆ పట్టుకున్నారని చెప్పి నువ్వు కొంచెం బాధపడ్డావు అంటే లోక నాయకుడైన నన్ను పట్టుకోవడం ఏంటి అని దానికి నేను హనుమంతుడి ద్వారా హనుమంతుడి రూపంలో నేను సమాధానం చెప్పేసాను అక్కడ జరిగిన దోషానికి ఇక్కడ బ్యాలెన్స్ చేసేస్తాను అని ఆయన చెప్తాడు ఓకే అద్భుతం ఇవి రీజన్స్ అనమాట సో ఎలాంటి సన్ని అవ్వచ్చు లేకపోతే రాహు భగవానుడి ప్రసన్నత కోసం అవ్వచ్చు కచ్చితంగా ఖచ్చితంగా స్వామికి ఈ పూజలు చేయించుకుంటే వీటి నుంచి అలాగే ఫైనా బుద్ధుడు అంటే డబ్బులు రిచే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆకు పూజ చేయించడం వల్ల ఇమీడియట్ ఉంటుందండి చాలా ఇంకా మీరు సాయంత్రం కూడా చేయించండి పద్మిని ఎప్పుడన్నా సంజయ్ వెళ్ళాల ప్రదోషం వెళ్ళారు కదా ఆ సమయంలో ఆ ఎప్పుడన్నా కొంచెం ఎవరికైనా గ్రహస్థితులు ఇంపాక్ట్ ఉంటాయి కదా ముందే తెలుసుకొని నేను ఏం చేస్తానంటే సాయంత్రం పూట హనుమంతుడు కాక పూజ చేయించేస్తా ఆ ప్రాబ్లం రాకుండా అంటే జన్మజాతికంలో అందరికీ యోగాలు ఉంటాయి కొన్నిసార్లు దరిద్ర యోగాలు గోచార రీచ్ వస్తాయి అవి చూడకుండా ఉండడానికి అవి చూడం డెఫినెట్ గా చూడం ప్రదోష వేళ హనుమంతుడికి ఆ రుతువుకులను బతిమినడుకొని చేయించుకోవాలి అలా మనం పూజ చేయించినప్పుడు మనం పొద్దున్నే ఉపవాసం ఉండాలి అదేం లేదు పని ఉండగలిగితే ఉండొచ్చు ఉండలేకపోతే చక్కగా తినచ్చ స్కిన్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి కూడా స్కిన్ ఎలర్జీస్ శ్వాస సంబంధిత ఇబ్బందులు ఇవన్నీ ఎందుకంటే ఎలాగైతే పరమశివుడికి మనం ప్రదోష వాళ్ళు అర్చన చేస్తామో ఆంజనేయ స్వామి వారికి కూడా ప్రదోష వాళ్ళు చేసే పూజ చాలా అత్యద్భుతమైన ఇస్తుంది ఇస్తాం ఇన్ని వారాలను ఏమైనా నియమంగా పెట్టుకోవాలంటారా అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఆకు పూజ మినిమం టు మాక్సిమం చెప్పండి మినిమం అంటే ఒక ఐదు ఐదు వారా మాక్సిమం ఇంకా ఫార్టీ వన్ చేస్తే మంచిది లేదా ఐదు పదకొండు ఇరవై ఒక ఇంకెవరి శక్తి అనుసారం వాళ్ళు ఎన్ని ఆకులతో పూజ చేయించాలి నూట ఎనిమిది నూట ఎనిమిది ఆకులు అద్భుతం అంటే చాలా అద్భుతంగా వివరించారు సో ఆల్మోస్ట్ చాలా సమస్యలకి పరిష్కారం ఇందులోనే ఉన్నాయి కదా సాయంత్రం పొడి చేస్తే పద్మ నిస్సందేహంగా వాళ్ళకి ఏ సమస్యన దొరుకుతుంది ఒక ఫైనాన్షియల్ అనే కాదు ఏ సమస్యన అలా తుడిచిపెట్టుకుపోతుంది నిస్సందేహం ఒక స్పాంజి నీళ్ళలో పెడితే నీళ్ళని అలా లాగేస్తుందో మనకున్న దోషం అంతా ఆకుపూజ లాగేస్తుంది బాబా బాబు అంతే పవర్ఫుల్ అయితే చాలా పవర్ అద్భుతమైన విషయాన్ని మాకు ప్రేక్షకులకి పరిచయం చేశారు థ్యాంక్ యూ సో మచ్ బాలకోటేశ్వరి గారు నమస్తే సర్వే జనా సుఖన భవంతు మంగళం నమో భగవతే వాసదేవాయ్య